హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్. బాబోయ్, ఏంటండి ఈ క్రేజ్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నారు. ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినిమాల్లో, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఈ విషయం కూడా నేను సపరేట్ చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా కూడా ఆయనకి మంచి ఫాలోవర్సే ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎంటర్ అయ్యారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఎంటర్ అయిన కొద్దిసేపటికే 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ లో 10 లక్షల మంది ఫాలోవర్స్ కేవలం 320 నిమిషాల్లోనే, అంటే 6 గంటల 20 నిమిషాల్లోనే సాధించడం రికార్డు సృష్టిస్తోంది. ఇంకొక విషయం తెలుసా మీకు? తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు, ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. చెప్పాలంటే ఆయన ఎవరిని ఫాలో కూడా కాలేదు. కానీ నిమిషాల్లోనే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ పోటీ కాదండి, ఒక హీరోకి ఒక హీరోకి కంపారిజన్ కాదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం తెలుగు హీరోల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ ఈ ఘనతను 23 రోజుల్లో సాధించారు, రామ్ చరణ్ 74 రోజుల్లో, మహేష్ బాబు 89 రోజుల్లో, అల్లు అర్జున్ 184 రోజుల్లో, ఇంకా ఎన్టీఆర్ 416 రోజుల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించారు. అయితే వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, అప్పటికి సోషల్ మీడియా అవగాహన అందరికి ఉందా లేదా, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు కొంత లేట్ గా జాయిన్ అయ్యారు అనేది పక్కన పెడితే, జస్ట్ ఇదైతే 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న వివరాలు అయితే ఇవి. ఇంకా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లోకి ప్రవేశించినప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేనికోసం? ఆయన ఎలాంటి పోస్ట్ పెడతారు, ఫస్ట్ పోస్ట్ ఏంటి, వీడియోని షేర్ చేస్తారా, లేదా ఏదైనా వాయిస్ నోట్ పంపిస్తారా, ఇంకా ఆయన ఎవరిని మొదటగా ఫాలో అవుతారు, ఇలా చాలా ఆలోచనలు అభిమానుల్లో ఉన్నాయి. చూద్దామండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ గా ఏ పోస్ట్ పెడతారు.